చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో ఆయన ఇంటికి పోతా ఉంటే ప్రజలందరూ కూడా సాగనంపే కార్యక్రమంలో ప్రజలందరూ ఉంటే ఈ రోజున ఆయన ఢిల్లీలో ఏమి సాధిస్తాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు సాధించలేని వ్యక్తి చేతకాయని వాడిగా చేవలేని వాడిగా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తిగా మారిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రజల్ని మోసం చేసే క్రమంలో ఎన్నికలు షెడ్యూల్ ఇంకొక 4 రోజుల్లో వస్తుందనగా ప్రజలందరినీ కూడా మోసం చేసే క్రమం. నిరుద్యోగ యువతని ఈ రోజున నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో పెట్టానని చెప్పేసి నేను మాట్లాడే మాటలు. అట్లాగే 5 సంవత్సరాల నుంచి అక్క చెల్లెమ్మలకి 10,000 రూపాయలు ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు గారు, విడతల వారీగా 5 సంవత్సరాలు నడిపిన ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పసుపు కుంకుమ పేరుతో మోసం చేసే క్రమం ఒకటి కాదు. రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయాలి, మరలా ఓటు వేయించుకోవాలి, మళ్ళా ఓటు వేయించుకుంటే మళ్ళా మోసం చేయాలి. మోసగాడిగా ముద్రపోయిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు క్షమించరు. నువ్వు ఎన్ని అబద్ధాలైనా విజయవాడ నగరంలో ఈ రోజున పెద్దిరెడ్డి గారు చెప్పారు, మన మిథున్ రెడ్డి గారు, ఒక ఫ్లైఓవర్ కడతానికి 2 సంవత్సరాలు పడితే రాయిదాన్ని నిర్మాణం చేస్తాను, గ్రాఫిక్స్, సినిమాలు, డైరెక్టర్లను తీసుకొచ్చి రాయిదానిలో తిప్పటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా విజయవాడ ప్రజలు చూసి 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 విసుగు చెందారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక తీర్పుని ఇవ్వబోతా ఉన్నారు. చారిత్రాత్మకమైన తీర్పుని మనం అందరం కూడా జగనన్న వెంట ఉండాలని చెప్పేసి కోరుకుంటూ